అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నెట్వర్క్ ఇన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు క్రిస్పీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జనరల్ గా పప్పు చెక్కలు చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇది ఒక సింపుల్ మెథడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్ లోకి ఎండుమిరపకాయలు 7 to 8, సాల్ట్ తగినంత, ఇంగువ 1/4 టీ స్పూన్ తీసుకోవాలి. వీటిని మిక్సీకి వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో 250 grams బియ్యం పిండి తీసుకుని ముందుగా 2 hours నానబెట్టుకున్న 2 tablespoons పచ్చిశనగ పప్పు, 1 tablespoon పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసుకున్న కారపొడి, 4 tablespoons వేడివేడి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బటర్ యాడ్ చేయలేదు. మీరు కనుక బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ మిశ్రమంలో గోరువెచ్చటి నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ గా చుట్టుకోవాలి. మీ దగ్గర పూరీ ప్రెసర్ లేకపోతే ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దని ప్లేస్ చేసి దానిపైన ఒక బటర్ పేపర్ ప్లేస్ చేసుకోవాలి. ఏదైనా ఫ్లాట్ బేస్ ఉన్న కప్ తో ప్రెస్ చేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ కవర్ లేదా మిల్క్ ప్యాకెట్ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నూనె బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. సింపుల్ క్రిస్పీ అండ్ ఈజీ పప్పు చెక్కలు రెడీ. ఈ పప్పు చెక్కలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.